భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వైజాగ్ లో జరిగింది ఈ మ్యాచ్లో టీమిండియా యువజట్టు దుమ్ములేపి దంచుకొట్టి ఆస్ట్రేలియా జట్టుని రెండు వికెట్ల తేడాతో అస్పాం ఎక్కించింది చివరి ఓవరు చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా గెలుపు కోట్ల మంది అభిమానులకు కొద్దిగా ఊరట కలిగించింది అంతేకాకుండా టీమిండియా టీ ట్వంటీలలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించలేదు అలా సూర్య నాయకత్వంలో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది ప్రపంచ కప్ ఫైనల్లో అట్టర్ ప్లాప్ అయిన సూర్య ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టుకు ఇక్కడ అన్ని బంతులను చితక్కొట్టబడును అనే సినిమాను వైజాగ్ సాక్షిగా చూపెట్టి చుక్కలు చూపించాడు సూర్య బ్యాటింగ్ చూసిన అభిమానులకు ఈ మ్యాచ్లో ఈ రేంజ్ లో బాదుతున్నందుకు ఆనందపడాలో లేక ఫైనల్స్ లో ప్లాప్ అయినందుకు బాధపడాలో తెలియలేదు ఈ మ్యాచ్ చూశాక సూర్య టీ ట్వంటీలకు తప్ప వన్డేలు టెస్ట్లకు అస్సలు పనికిరాడు అని క్లారిటీ వచ్చింది ఇక రింకు సింగ్ ఫినిషర్ అనే పదానికి న్యాయం చేస్తూ సిక్సర్ తో మ్యాచ్ను ముగించడం కే హైలైట్ అని చెప్పాలి ఏదేమైనా ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాకు ట్వంటీలలో ఫినిషర్ దొరికాడు అని చెప్పవచ్చు జైస్వాల్ మరోసారి ఈ మ్యాచ్లో రుతురాజ్ ముంచాడు ఇప్పటికే ఏషియన్ గేమ్స్ ఐర్లాండ్ సిరీస్ లో రుతురాజ్ ను రన్అట్ చేసిన జైస్వాల్ ఈ మ్యాచ్లో కూడా రుతురాజ్ పాలిట విలన్ గా మారి డైమండ్ డకౌట్ చేశాడు దీంతో అభిమానులు జైస్వాల్ కాస్త చూసుకుని రన్స్ చేసేటప్పుడు కాల్ ఇవ్వాలని సూచిస్తున్నారు ఈ మ్యాచ్ హైలైట్స్ వస్తే టాస్ గెలిచిన భారత్ జట్టు ఆస్ట్రేలియా జట్టును బ్యాటింగ్ చేయమని ఆహ్వానించింది బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆదనించే భారత బౌలర్లపై తమ ప్రతాపాన్ని చూపించారు ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ కు ఓపెనర్గా వ్యవహరించగా అతనికి తోడుగా మాథ్యూ షార్ట్ మరో ఓపెనర్ గా వచ్చాడు ఇద్దరు పవర్ ప్లే నిబంధనలను వినియోగించుకుంటూ దూకుడుగానే ఇన్నింగ్స్ ప్రారంభించారు కానీ మాథ్యూ షాట్ను రవి బిష్నోయ్ పదమూడు పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేశాడు ఇక అక్కడి నుంచి వచ్చిన జోష్ ఇంగ్లీష్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు మరో పక్కా అతనికి అండగా నిలుస్తూ స్టీవ్ స్మిత్ స్ట్రైక్ రొటేట్ చేయగా ఇంగ్లీష్ మాత్రం దొరికిన బంతిని దొరికినట్లుగా బౌండరీకి తరలించాడు చూస్తుండగానే స్మిత్ కంటే ముందు ఇంగ్లీష్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు బౌలింగ్ ఎవరు చేస్తున్నారు అన్నది చూడకుండా విచక్షణారహితంగా భారీ షాట్లతో ఇంగ్లీష్ విరుచుకుపడ్డాడు దీంతో భారత బౌలర్లు నిస్సహాయతలో చేతులు ఎత్తేస్తారు హాఫ్ సెంచరీ పూర్తి కాగానే స్మిత్ యాభై రెండు పరుగుల వద్ద అయ్యాడు స్మిత్ అవుట్ అయిన వెంటనే జోష్ ఇంగ్లీష్ మరింత వేగంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు సెంచరీ పూర్తి చేశాక ప్రసిద్ధ కృష్ణ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన ఇంగ్లీష్ బౌండరీ వద్ద యశస్వి జైస్వాల్ చేతికి చిక్కాడు ఈ మ్యాచ్లో ఇంగ్లీష్ యాభై బంతుల్లో రెండు వందల ఇరవై స్ట్రైక్ రేటుతో నూట పది పరుగులు చేశాడు ఆ తర్వాత వచ్చిన టీమ్ డేవిడ్ చివరి వరకు ఉండి జట్టుకు రెండు వందల పైచెలకు స్కోర్ అందించాడు ఈ మ్యాచ్లో ఇరవయో ఓవర్ను వేసిన ముఖేష్ కుమార్ కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి అసాధారణ బౌలింగ్ తో అదరగొట్టాడు బెస్ట్ డెత్ బౌలర్ అని నిరూపించుకున్నాడు ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనిమిది పరుగులు చేసింది భారత బౌలర్లు ప్రసిద్ధ కృష్ణ రవి బిష్నోయ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు రెండు వందల తొమ్మిది పరుగులతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి జైస్వాల్ ఇచ్చిన రాంగ్ కాల్ కారణంగా రుతురాజ్ దేఖవాడ్ ఒక్క బంతి కూడా ఆడకుండా అయ్యాడు ఆ తర్వాత జైస్వాల్ దూకుడుగా ఆడే క్రమంలో ఎనిమిది బంతుల్లో ఇరవై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యాడు దీంతో ఇండియా ఇరవై రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఇక అక్కడి నుండి సూర్య ఇషాన్ కిషాన్ విధ్వంసానికి అడ్రస్ లాగా రెచ్చిపోయి పరుగులు వరద పారించారు సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి బౌండరీలతో విరుచుకు పడగా ఇషాన్ కిషాన్ సిక్సర్లతో కథం తొక్కాడు దీంతో ఆసీస్ బౌలర్లకు గుండెల్లో రైలు పరిగెత్తాయి ఒకనొక సమయంలో వీరిద్దరే మ్యాచ్ను గెలిపిస్తారేమో అని అనిపించింది కానీ ముప్పై తొమ్మిది బంతుల్లో యాభై ఎనిమిది పరుగులు చేశాక ఇషాన్ కిషన్ పన్నెండు పరుగులు చేసి తిలక్ వర్మ అవుట్అవ్వడంతో టీమిండియా అభిమానులు కొద్దిగా టెన్షన్ పడ్డారు కానీ చివరిలో సూర్యకుమార్ మరింత దూకుడుగా ఆడంతో టీమిండియా లక్ష్యానికి మరింత చేరువైంది సరిగ్గా విజయానికి పదిహేను పరుగులు అవసరమైనప్పుడు సూర్య ఎనభై పరుగుల వద్ద అవుట్ అవ్వడం ఆ తర్వాత అక్సర్ పటేల్ కూడా అవుట్అడంతో చివర్లో టెన్షన్ పెరిగింది కానీ రింకు సింగ్ చివర్లో అద్భుత బ్యాటింగ్ చేసి ఇరవై రెండు పరుగులతో ఇండియాను విజయ్ తీరాలకు చేర్చాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి